మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్రపంచంలో జీవించే మనుషులందరూ మనకు తెలిసి ఆహారం తీసుకుని జీవిస్తుంటారు. మనిషి అనేవారు ఖచ్చితంగా ఆహారం నీరు లేకుండా బ్రతకలేరు. అలా తినకుండా తాగకుండా జీవించే వ్యక్తి ఉన్నాడు అంటే నమ్ముతారా? అవునండి, సైన్స్కి అర్థం కాని వింత మనిషి ఉన్నాడు. ఇతను 70 సంవత్సరాల నుండి తినకుండా ఏం తాగకుండా జీవిస్తున్నాడు. ఆయన పేరు ప్రహ్లాద జెని, ప్రజలంతా మాతాజీ అని పిలుస్తారు. కొంతమంది భక్తులు తుందాది వాళ్ళ మాతాజీ అని కూడా పిలుస్తారు. ఆహారం లేకుండా ఒక్క పూట ఉండడమే కష్టం, కానీ ఒక వ్యక్తి గత 70 సంవత్సరాలుగా ఎలాంటి ఆహారం లేకుండా, కనీసం పచ్చి మంచినీళ్లు కూడా లేకుండా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తన దరి చేరకుండా బ్రతుకుతున్నాడు. ఈ మాతాజీ ప్రస్తుతం గుజరాత్లోని చారదా అనే గ్రామంలో ఉంటున్నారు. ప్రహ్లాద జని ఎప్పుడైతే అమ్మవారిని గాఢంగా నమ్ముకుంటూ వచ్చాడో, తన ఆకలిని కూడా అమ్మవారే తీరుస్తుంది అని నమ్మేవారు. తనకు ఆకలిగా ఉన్నప్పుడు అమ్మదేవత తన అంగడి నుదుటిపై నీటి బిందువుల్ని జారవిడిచే ఆకలి తీర్చేదట. ప్రహ్లాద జని ఎర్రచీర ఆభరణాలను ధరించి జుట్టును పెంచుకుని జుట్టుకు పూలు పెట్టుకునేవాడట. తెల్లవారుజామున ఉదయం 4 గంటలకే నిద్రలేచి తలస్నానం చేసి పూజలు పూర్తి చేసి అమ్మదేవత ధ్యానంలో ఉంటూ దేవతను ఆరాధించేవాడు. ప్రహ్లాద జని నీరు ఆహారం నిజంగా తీసుకోకుండా ఎలా జీవిస్తున్నాడు అని ఆ ఊరి జనాలు చాలాసార్లు పరీక్షించి విఫలమయ్యారు. గ్రామస్తుల కథనాల ప్రకారం మాతాజీ తన 7 ఏళ్ల వయస్సులో రాజస్థాన్లో ఉన్న తన ఇంటి నుండి పారిపోయి అడవులలో జీవించేవాడట. కొద్ది రోజులు గడిచిన తర్వాత తన 11వ ఏట అడవిలో ఉండే ఒక గుడిలోని అమ్మదేవతను భక్తి శ్రద్ధలతో పూజించడం మొదలుపెట్టాడు. అలా దేవత ధ్యానంలో ఉంటూ అమ్మదేవతలాగే వస్త్రాలను అలంకరించుకునేవాడట. ప్రహ్లాద జని ఇలా ఆహారం ఏమీ తీసుకోకుండా ఎలా బ్రతకగలుగుతున్నాడో అని డాక్టర్లకు సైతం అర్థం కావడం లేదు. డాక్టర్ సుధీర్షాతో పాటు మరో 35 మంది డాక్టర్స్ ఇండియన్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ మరియు లాయిడ్ ఆర్గనైజేషన్తో పాటు కొన్ని సంస్థలు కలిసి మాతాజీని ఒక గదిలో ఉంచి అక్కడ సీసీ కెమెరాలు పెట్టి రోజు బ్లడ్ టెస్ట్, స్కానింగ్, ఇలా చాలా రకాల పరీక్షలు జరిపారు. మెడికల్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అని వచ్చాయి.